సహజంగా డైరెక్టర్లు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ పెట్టుకున్నారు అంటే అది సినిమా మొత్తాన్ని మోసేయాలి. చూసిన ప్రేక్షకులు మెస్పరిజానికి లోనవ్వాలి, కనెక్ట్ అయిపోవాలి. అంటే గూజ్ బంప్స్ వచ్చే విధంగా ఉండాలి, థియేటర్లో కుర్చీలో కూర్చోలేని విధంగా ఉండాలి. ఆ విధంగా అట్రాక్ట్ అయిపోయి కనెక్ట్ అయిపోవాలి ప్రేక్షకులు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోవాలి. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఉండే నటీనటుల పెర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్లో ఉండాలి. ఇక హీరో సంగతి చెప్పక్కర్లేదు, అటువంటి అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్తో వస్తూ ఉంటారు నటసింహ. అటువంటిదే ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందిట. ప్రస్తుతం అది షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ సీన్ చూస్తే మంటలే, గూజ్ బంప్స్, కుర్చీలో కూర్చోలేం. నటసింహ నటన హైలైట్, ఎవరెస్ట్ ఎక్కేశారట. అటువంటి అద్భుతమైన నటన మరియు నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందనే టాక్ వచ్చేసింది. వండర్ఫుల్గా ఉందిట. ఇటువంటి అద్భుతమైన మేళవింపుతో అనిల్ రావిపూడి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని ప్లాన్ చేశాట. ఆ ఎపిసోడ్తో మంటలు క్రియేట్ చేయబోతున్నట్ట. ప్రస్తుతం ఈ వార్త అయితే ఒక్కసారి అటు నందమూరి ఫ్యాన్స్లో ఇటు వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్లో ఒక ఊపు తీసుకొచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఊపు లేదని అనుకున్నాం, వచ్చేసింది ఊపు. అంతే, మనం చూసాం అఖండ వీరసింహారెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి. ఈ మూడు సినిమాలు ముచ్చటగా 100 కోట్ల క్లబ్లో చేరబోతున్నాయి. ఈ విధంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో మనకి మంచి అవుట్పుట్ ఇవ్వాలి అని నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఎదురు ఈత్తూ తన షూటింగ్ని కంప్లీట్ చేస్తున్నారు. అద్భుతం అమోఘంగా ఉండబోతుంది. ఈ ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలట సినిమా మొత్తం వండర్ఫుల్ థండర్బోల్ట్ బ్లాక్ బస్టర్ డిసైడ్ చేస్తున్నారు. భగవంత్ కేసరి చూస్తే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మంటలే కుర్చీలో కూర్చోలేం అన్నది వాస్తవం అని సోషల్ మీడియాలో అక్కడక్కడ గుసగుసలాడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యి అద్భుతమైన వండర్ఫుల్ మెమరబుల్ బ్లాక్ బస్టర్ అవటం 100% పక్కా అని అటు మూవీ పండితులు, ఇటు ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు నొక్కి వక్కాణిస్తున్నారు.